Hi, hello, namaste. This is Suvarna. Welcome to Manas Cinema. So, Big Boss Season 6 Entertainment Fix and a tagline. Almost season is over. So, winner is announced. But the top 5 on 20, andariki inspiration person, Mr. Cool, Mr. Perfect hashtag, Rohit. Right now, Rohit, Rohit, to talk to. Hi, Rohit. Hi, Andy. Thank you. Thank you so much for all your appreciation. Thank you. Yes. నేను ఇచ్చింది కదా ఆల్రెడీ ఆడియన్స్ ఇచ్చేస్తున్నారు అందరికి థ్యాంక్ యూ అందరికి అంత లవ్ ఇస్తా అంత లవ్ ఇస్తున్నారు అంత సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సో ఏంది మీ మైక్ ఏది మైక్ మిస్ అవుతున్నారా మైకా ఓ ఇప్పుడు మీరు గుర్తుపెచ్చారు అంటే యూ రిమైండెడ్ మీ ఆఫ్ మైక్ మిస్ అయితే అవ్వట్లేదు బిగ్ బాస్ హౌస్ ని డెఫినెట్ గా మిస్ అవుతున్నాను నేను అవును ప్రతి ఒక్క కండిస్టెంట్ బయటకు వచ్చాక వెయిట్ లాస్ అయ్యారు ఆల్రెడీ మెరీనగర్ కూడా వెయిట్ లాస్ అయ్యారు 9 కేజీస్ దాకా మీరు ఎంత ఎన్ని కేజీస్ దగ్గర 8 కేజీస్ 8 కేజీస్ తగ్గా నేను సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటారు కదా టాప్ 5 దాకా వచ్చారు ఇన్ని డేస్ జర్నీ ఎలా అనిపిస్తుంది వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను వెళ్ళిన తర్వాత నా పర్సనాలిటీ ఏంటి అంటే నేను అనుకోలేదు నేను ఇలా ఉండొచ్చు అని ఇంత మందితో నేను అక్కడ ఉండొచ్చు అని నా మీదే కాన్ఫిడెన్స్ లేదు స్టార్టింగ్లో వెళ్ళే ముందు కానీ వచ్చి బయట వచ్చాను చాలా కాన్ఫిడెన్స్తో బయట వచ్చాను నేను So it's a lifetime wonderful, wonderful experience and wonderful opportunity. Okay. Yeah. First elimination में मेरे बाइट को चला पड़ो मम्मी डैडी गुड़ा अकड़े उन्ना रो कुछ टीयर्स बैठ कुना रो नो बेटा नो ऐड वद्दु विन्नर कादु इन तमानी हार्ट्स नहीं इसको ना वानी मम्मी चेप्पा रो अंतबद्ध प्लेटफॉर्म में दा सो इतना बिचने दैट मोमेंट ఆ మూమెంట్ కొంచెం ఎమోషనల్ అయ్యా నేను అంటే చూసి క్యాప్టెన్ ఫస్ట్ క్యాప్టెన్ గుర్తొచ్చింది నాకు మమ్మీ మమ్మీ ఫేస్ చూడగానే మమ్మీ చెప్పింది క్యాప్టెన్ అవ్వాలి అది అవ్వలేకపోయాను మళ్ళీ నేను అనుకున్న అట్లీస్ట్ 1, 2, 3లో ఉంటానని ఒక కొంచెం గట్ ఫీలింగ్ ఉండేది కానీ మా మళ్ళీ పేరెంట్ ఫేస్ చూసిన తర్వాత వాళ్ళు కొంచెం అలా అనిపించారు నాకు అది చూసి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను అక్కడ మళ్ళీ మమ్మీ డాడీకి సారీ చెప్పాను బయట వచ్చేసాను వాళ్ళు ఇంకా ధైర్యం ఇచ్చారు పర్లేదు అందరం ఇంతమంది జనాలు హార్ట్ గెలిచారు గెలిచేశాడు గెలిచేసావు నువ్వు అంత బాధ ఫీల్ అవ్వకు సో ఈ స్టేజ్ మీద వచ్చిన తర్వాత నాకు సార్ చెప్పిన కామెంట్స్ అవన్నీ అది నేను ఎప్పుడు మర్చిపోలేను నార్మల్గా ఇన్ని సీజన్స్లో ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు బట్ స్టేజ్ మీద నుంచినప్పుడు నాకు సార్ ఇప్పుడు ఇంతకుముందు మీరే చెప్పారు ది బెస్ట్ కాంప్లిమెంట్ అని చెప్పచ్చు మీకు ఎట్లా అనిపించింది ఆ మూమెంట్ విన్నర్ అనేది పక్కన పెడితే అంత మంచి కాంప్లిమెంట్ మీకు డెడికేట్ చేశారు నాకు సార్ గుడ్ పర్సన్ అని అన్నట్టు కైండ్ హార్టెడ్ అన్నట్టు బయట కూడా అదే ఉంది అని చెప్పి ఒక మంచి మనిషి అని చెప్పి తెలుగులో కూడా చెప్పడం జరిగింది ఏం చెప్తారు సో నాకు సార్ అది కూడా చెప్పారు నువ్వు మెరీనాని ఎంత ఇష్టపడతావు మెరీనా నీకు ఎంత ఇష్టపడుతుంది దానికన్నా 100% మోర్ జనాలు ఇష్టపడతారు నిన్ను సో అదే నాకు విన్నర్ కన్నా తక్కువ అనిపించలేదు సో మోర్ దెన్ ఎ విన్నర్ ఐ థింక్ అక్కడ నేను అలా ఫీల్ అయ్యాను చాలా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఒక హ్యాపీనెస్ వచ్చేసింది ఆ వినగానే అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ నోట్తో నేను బయట వచ్చాను అంతమంది నన్ను ఇంత పాజిటివ్గా తీసుకున్నారు సో అది ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ కాదు అది విన్ అయ్యి సో ఫైనల్గా ఒక క్వశ్చన్ రోహిత్ గారు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు నేర్చుకున్నది ఏంటి ఎందుకంటే మీరు అగ్రెసివ్ పర్సన్ కాదు నామినేషన్లో పాయింట్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అంటే ఫిజికల్గా అటాక్ చేసే పర్సన్ కాదు మాటలుగా అంటే ఫిజికల్ కానీ మెంటల్గా కానీ మీరు ఎవరిని అటాక్ చేయరు మీరు నేర్చుకుంది ఏంటి హౌస్ నుంచి ఫస్ట్ నేర్చుకున్నాను తెలుగు 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 చాలా బాగా అంటే బెటర్ అయింది నాది కొంచెం వెళ్ళే ముందు కన్నా వచ్చిన తర్వాత నా తెలుగు చాలా బెటర్ అయింది అండ్ చాలామందితో ఎలా మింగిల్ అవ్వాలి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇమోషనల్ ఫీలింగ్ని ఎలా కంట్రోల్ చేయాలి అగ్రెషన్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలి పేషెన్స్ ఉండాలి అవన్నీ చాలా చాలా నేర్చుకున్నాను ఇవన్నీ నా లైఫ్లో వచ్చే ముందు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ ఫైనల్గా ఇద్దరు విన్నర్లోని శ్రీహాని రేవంత్ని ఇద్దరిని అనౌన్స్ చేశారు అంటే నార్మల్గా ఓటింగ్ పరంగా శ్రీహాని విన్నర్ అని లాస్ట్లో అనౌన్స్ చేయడం జరిగింది మాకు ట్విస్ట్లా అనిపించింది మీకు ఎట్లా అనిపించింది నార్మల్గా హౌస్ మెట్గా మాకు కూడా చాలా ట్విస్ట్ అది చాలా పెద్ద ట్విస్ట్ అనిపించింది కానీ వాళ్ళ అది అలా తీసుకెళ్లారు షోని మేమేం చేయలేము సో ఇట్స్ ఎ హ్యాపీ థింగ్ విన్ విన్ సిచ్యువేషన్ అయింది ఇద్దరికి రేవంత్ గెలిచాడు శ్రీహానికి కూడా 40 lakhs వచ్చింది యాజ్ అ రన్నర్ అప్ సో ఇద్దరు గెలిచారు అక్కడ సో విన్ విన్ ఇద్దరికి చాలా బెనిఫిట్ అయింది అక్కడ అంటే మాటల్లో అస్సలు లేదు చెప్పలేను ఇంత లవ్ ఇంత సపోర్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పర్సన్ నన్ను ఎవరైనా నన్ను సపోర్ట్ చేశారు అంత లవ్ ఇస్తున్నారు నా అంటే నేను అంత నా మీద ఇంత లవ్ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ కూడా అది సరిపోదు ఐ డోంట్ నో వాట్ టు సే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రోహిత్ గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి సో ఈరోజు నాతో పాటు మనందరి మదర్ ఇండియా ఉంది ఈ హ్యాష్ ట్యాగ్ ఖచ్చితంగా సీజన్ 6 కి వర్కౌట్ అవుతుంది సో అందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు వెరీ కైండ్ హార్టెడ్ తను చూస్తే అందరికీ చాలా బాగా అనిపిస్తుంది అందరికీ ఒక కోడలిలాగా కూతురిలాగా అలాగే మంచి ఫ్రెండ్ లాగా ఆల్మోస్ట్ అందరికీ హ్యాష్ ట్యాగ్ మదర్ ఇండియా రైట్ నాతో పాటు ఉంది మాట్లాడదాం పదండి హాయ్ మదర్ ఇండియా హాయ్ సువర్ణ హౌ ఆర్ యూ నేను చెప్పిన ఇంట్రో చాలా జెన్యున్ గా చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ నిజంగా యూ రియల్లీ హావ్ స్పోకెన్ వెరీ గ్రేట్ వర్డ్స్ ఫర్ మీ फस्ट ना इंस्पिरेशन कपल इंस्पिरेशन कपल लाइफ हडल्स वा कष्टा वा कपल मुझे लीड चेयली सो फस्ट आफ् आल जर्नी तेसन तरह हाउस लाख दगर चाल मंदिर चुनाव सो हाउस एक्सपीरियंस हाउस एक्सपीरियंस अनेक फैमिल तो उन्टे अमन फैमिली उ चाल डिफरेंट मेटालिटी उबी मेम जॉइंट फैमिली उंटा काबी When I went there, I had an idea that andar okkala aalochicharu chaala different mentalities untai. So I got accommodated with them chaala easily mingle aipoya nenu. టాప్ ఫైవ్ వరకు మన హీరో వచ్చేసారు అంటే ఇంకొంచెం టాప్ టూ ఓ త్రీ ఓ లేదా టాప్ వన్ అందరికీ అనిపిస్తూ ఉంటుంది కానీ అంత టఫ్ ఫైట్ ఇచ్చారు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడన్నా లో అవుతారేమో అనిపించింది కానీ మీ ఎనర్జీని కూడా తీసుకుని ఆయన ఆడడం జరిగింది సహీన్ చెప్తారు సో అంటే నేను వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఆయనకి అలా సిచ్యువేషన్స్ అయినాయి వేర్ హీ పుష్డ్ అప్ హిస్ ఎనర్జీ లెవెల్స్ ఆ సిచ్యువేషన్స్ అట్లా వచ్చాయి నేను ఉన్నంత వరకు అంత కనిపించలేదు బట్ వెళ్ళిన తర్వాత చాలామంది ఆయనకి హర్ట్ చేయడం అంటే అది జరిగిపోయింది సిచ్యువేషన్స్ వల్ల సో ఆ సిచ్యువేషన్స్లో ఐ ఫెల్ట్ రియల్లీ లైక్ అయ్యో పాపం ఎంత బాధలో ఉన్నాడు బట్ హీ టుక్ ఇట్ వెరీ వెల్ చాలా మంచిగా హీ ఫాట్ హిస్ జర్నీ నేను అనుకున్నా నేను వెళ్ళిన తర్వాత మేబీ హీల్ గెట్ లో బట్ నో హీ డెంట్ గెట్ లో హీ యాక్చువల్లీ ఓవర్కమ్ ఆల్ ద ఇమోషన్స్ అండ్ చాలా బాగా ఆడారు ఇఫ్ హీ వుడ్ బీ ద రన్నర్ అప్ అట్లీస్ట్ ఇట్ వుడ్ బీ రియల్లీ గ్రేట్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్ అండ్ ఇంకొకటి నాకు సార్ స్టేజ్ మీద ఒక మంచి మనిషి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మూమెంట్ ఏమనిపించింది అంటే ఒక వైఫ్కి ఎట్లా అనిపిస్తుంది వీ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ యూ విల్ నో సో చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ థ్యాంక్స్ టు గాడ్ దట్ ఐ గాట్ అ హస్బెండ్ లైక్ యూ చాలా మంచిగా అనిపించింది నాకు ఐ ఫెల్ట్ వెరీ లైక్ హ్యాపీ దట్ అంతే అది కూడా నాగార్జున సార్ నుంచి అలాంటి మాట రావడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ సో అలాంటి మాట రోహిత్కి వచ్చింది ఇంకెవరికి రాలేదు ఇంకెవరికి రాలేదు సో ఐ ఫెల్ట్ అ పర్సన్ అ వెరీ స్పెషల్ ప్లేస్ అంటే నాకు అనిపించింది నాగార్జున సార్కి రోహిత్ మీద ఒక చాలా స్పెషల్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఐ ఫెల్ గుడ్ అండ్ ఇంకొకటి ఆయన ఇన్స్టాగ్రామ్ కూడా కొంచెం ఇదయింది డిస్టర్బ్ అయ్యింది మళ్ళీ ఇంకొకటి మీరు మీ ఇన్స్టాగ్రామ్ నుంచి చెప్పారు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఇలా అయ్యిందని కూడా సో అప్పుడు ఏమైనా కొంచెం టెన్స్ ఫీల్ అయ్యారా ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతాం కానీ మీ వీడియో కూడా చాలా వరకు వైరల్ అయింది ఏం చెప్తారు యాక్చువల్లీ కొంచెం టెన్షన్ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒరిజినల్ అకౌంట్ అట్లా అయ్యింది బట్ వన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఇద్దరికి ఫాలోవర్స్ చాలా కామన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కామన్ ఫాలోవర్స్ సో అందుకే నాకు ఒక నమ్మకం ఉండే అట్లా అయ్యినా సరే ఆ ఇన్స్టాగ్రామ్ వన్ డే మనం పోస్ట్లు పెట్టకపోయినా సరే దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ నా ఇన్స్టాగ్రామ్తో మనం పుష్ చేయొచ్చు అని ఫైనల్గా ఇంత అన్కండిషనల్లో మీ పేరుకి వచ్చింది కదా ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ఆడియన్స్కి మెరీనా అండ్ రోహిత్ కపుల్ చెప్పాలంటే ఏం చెప్తుంది ఒక ఒక వర్డ్లో చెప్పాలంటే మెరీనా రోహిత్కి ఓకే ఫస్ట్ అయితే మీరు రోహిత్ని టాప్ ఫైవ్ వరకు తీసుకొచ్చారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ అ వెరీ హ్యూజ్ ఫ్యామిలీ అవుట్ దేర్ అండ్ ఐ కాల్ దెమ్ అంటే త్రూ బిగ్ బాస్ ఓన్లీ నాకు ఇంత మంచి పెద్ద ఫ్యామిలీ దొరికింది సో ఐ రియల్లీ రెస్పెక్ట్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ బిగ్ బాస్ లేదంటే నేను ఒకవేళ అక్కడ లేకపోతే అంతమంది నాతో కనెక్ట్ అయ్యేది కాదు అంత జనాలు రోహిత్కి సపోర్ట్ అయ్యేది కాదు సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ టు ఇంత లవ్ ఇవ్వడానికి ఇంత ప్రేమతో మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు రోహిత్ని టాప్ ఫైవ్ వరకు తీసుకొచ్చారు అండ్ ఆబ్వియస్లీ ఐ ఎక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్ మై వే బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా బీపీ డ్యాన్స్ జోడీ అని ఒకటి వచ్చింది కదా అందులో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా నాకు సార్ ఆల్రెడీ చెప్పారు స్టేజ్ మీద కూడా మాకైతే తెలియదు ఇప్పటి వరకు ప్రోమోలో కనిపించలేదు యా మేబీ ఉండొచ్చు మేబీ ఉండొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్